హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మనం ఎస్టర్డే క్లాస్ వచ్చేసి ప్రికాషన్స్ గురించి చెప్పుకున్నాం. ఇన్స్టాలేషన్ దగ్గర మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. మరి ఇవాళ క్లాస్ వచ్చేసి వర్కింగ్ విత్ టీమ్, ఎలా వర్క్ చేయాలి టీమ్ మెంబర్స్తో, మనం ఎలా మెలగాలి. దట్ మీన్స్ వర్క్ చేస్తున్నప్పుడు సమయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటాం, ఆ ప్రాబ్లమ్స్ అనేటివి మనం ఎలా రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనేది ఈరోజు టాపిక్. చూడండి, వర్కింగ్ విత్ టీమ్ మెంబర్స్. ఫస్ట్ ఏం చేయాలి, మనం ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ హెడ్ టు హెడ్ అనమాట, దట్ మీన్స్ ఫేస్ టు ఫేస్ రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాలి. దట్ మీన్స్ ఏంటంటే, మనం ఏదో ఒక కొలీగ్స్ ఉంటారు, వాళ్ళకి పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ మన మీద చాడీలు చెప్పడం ఇలాంటివి జరుగుతుంటాయి, వాటి అన్నిటినీ అవాయిడ్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. దట్ మీన్స్ ఏంటంటే, టీమ్ మెంబర్స్ ఎక్కువగా మనం క్లోజ్నెస్ ఎక్కువ పెంచుకోకుండా వర్క్ పరంగా మాత్రమే మనం చూసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఎక్కువ క్లోజ్గా వెళ్తూ పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ వాటి వల్ల కూడా మనకు ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వెళ్ళడం అనేది చేయరాదు. నెక్స్ట్, పే అటెన్షన్, డూ వాట్ ఎవర్ అదర్ పీపుల్ ఆర్ డూయింగ్ అండ్ కంగ్రాచులేట్ దెమ్ ఆన్ దేర్ హార్డ్ వర్క్ అండ్ సక్సెస్. ఎప్పుడైనా కానీ నీ కొలీగ్స్లో నువ్వు ఒక టీమ్ మెంబర్ అనుకుంటే, నీ టీమ్ మెంబర్స్లో ఒక వన్ ఆఫ్ ద కొలీగ్ వచ్చేసి వర్క్ పర్ఫెక్ట్గా చేస్తున్నాడు, టైంకి వస్తున్నాడు, సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తున్నాడు, అప్పుడు అతనికి ఏంటంటే కొంచెం మోటివేషన్ కింద ఇవ్వాలన్నమాట. ఓ గుడ్ కంగ్రాచులేట్ అని చెప్పి చెప్పడం, ఎక్కువగా మనం ఆ అబ్బాయిని ప్రోత్సహించడం అనమాట. ప్రోత్సహిస్తే ఏమవుతుందంటే అబ్బాయికి కొంచెం మోటివేషన్ కూర్చి ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు, అదొకటి అనమాట. నెక్స్ట్, టేక్ యాన్ ఇంట్రెస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ వర్క్. మనకు ఎక్కువ దాని మీద మనకు వర్కింగ్ చేయడం కోసం, అవుట్ సైడ్ వర్క్ చేయడం కోసం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం అనమాట. ప్యానల్ ఇన్స్టాలేషన్స్ కానీ, అనదర్ వర్క్ ఇంకా ఏదైనా నేర్చుకోవడం కానీ, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళటం. నెక్స్ట్, బీ విల్లింగ్ టు సోషలైజ్ డ్యూరింగ్ వర్క్ బ్రేక్స్. టు బీ విల్లింగ్ టు సోషలైజ్ డ్యూరింగ్ వర్క్ బ్రేక్స్ అనమాట. ఏవైనా కానీ సోషల్ వర్క్స్ని మనం చేస్తుంటాం. మామూలుగా మనకు ఏదైనా కానీ అపాయం జరిగినప్పుడు సోషల్ వర్క్స్ పక్కన ఉన్న హెల్ప్ చేయటం, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అతనికి హెల్ప్ చేస్తూ మనం తీసుకెళ్ళడం, అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైతే అవసరం ఉంటుందో కంపల్సరీగా అతనికి హెల్ప్ చేయాలి. సపోజ్ నీ వన్ ఆఫ్ ద కొలీగ్స్ వచ్చేసి నీకు ఏదైనా కానీ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం నువ్వు రెక్టిఫై చేసుకుంటూ ఆ అబ్బాయికి హెల్ప్ చేస్తూ నీ వర్క్ నువ్వు చేసుకోగలగాలి. అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ వాళ్ళకు ఇతరులకు కూడా హెల్ప్ చేయడం అనమాట. అలా చేయడం వల్ల కూడా మనకు మంచి గుడ్నెస్ వస్తుంది, మనకు మంచి టీమ్ మెంబర్స్లో మంచిగా ఒక పేరు ఉంటుంది, మన దాని వల్ల మనం ఎక్కువ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ట్రీట్ కోవర్కర్ యాజ్ ఎ వన్ వుడ్ ఐ వాంట్ టు బి ట్రీటెడ్ బై దెమ్. నీ కోవర్కర్స్ని కూడా కొంచెం మంచిగా ట్రీట్ చేయాలి. పక్కనున్న వ్యక్తితో నీకు పరిచయం లేనట్టుగా అతనితో మాట్లాడకుండా ఏదో నీ పని ఏదో నువ్వు చూసుకుంటూ వెళ్ళడం, అలా చేయకుండా ఒకవేళ అబ్బాయిని చూస్తే అసహించుకుండడం ఇలాంటివి చేయకూడదు. మనం ఏం చేయాలి, ఓ మంచిగా మాట్లాడాలి, మంచిగా వర్క్ చేయించుకుంటారు, మంచిగా నీకు సపోజ్ ఏమవుతుందంటే ఇప్పుడు నీకు ఒక వర్క్ తెలియదు, అబ్బాయికి వర్క్ తెలుసు నీ కొలీగ్స్లో, అలాంటప్పుడు ఏమవుతుంది నువ్వు అతనితో మాట్లాడుకున్నా నువ్వు వర్క్ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే నీకు తెలియనప్పుడు ఖాళీగా నిలబడిపోవడం, వర్క్ చేయకుండా ఉండటం అలాంటివి ఉండకూడదు. ఇప్పుడు సపోజ్ నువ్వు అతనితో మాట్లాడుతున్నాను ఆ వర్క్ నీకు నేర్పిస్తాడు, నువ్వు నేర్చుకోవచ్చు, నీకు తెలిసిన వర్క్ ఆ అబ్బాయికి నేర్పించవచ్చు, ఇలా ట్రీట్ చేసుకోవడం, కో వర్కర్స్ని కూడా కొంచెం మంచిగా ట్రీట్ చేయడం, ఫేస్ ద ప్రాబ్లమ్ హెడ్ ఆన్, డైరెక్ట్గా ఫేస్ ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా ఫేస్ చేసుకుంటూ వెళ్ళడం. నెక్స్ట్, డిటర్ ఫ్రమ్ పుషింగ్ టు హార్డ్ టు మేక్ ఫ్రెండ్స్. నువ్వు పుష్ చేసుకుంటూ హార్డ్ వర్క్ చేసుకుంటూ మేక్ ఫ్రెండ్స్ని, ఎక్కువ ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకుంటూ వెళ్ళడం అనమాట. ఆఫర్ హెల్ప్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్. నువ్వు ఎప్పుడైనా కానీ నీ కొలీగ్స్కి హెల్ప్ నీడ్ అయితే వాళ్ళకి హెల్ప్ చేయడం అనమాట, మనం ఓన్గా వర్క్ చేయడం. ఈ వర్కింగ్ విత్ టీమ్ మెంబర్స్తో ఎలాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతుంటారంటే, సపోజ్ కోవర్కర్స్ వచ్చేసి ఈ క్వశ్చన్ ఎలా ఉంటుంది, యూ హ్యావ్ వన్ గివెన్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కొలీగ్ నీకు వచ్చి ఒక కస్టమర్ వచ్చేసి నీకు వర్క్ ఇచ్చిండు, ఆ కస్టమర్ వర్క్ నీకు ఇచ్చినప్పుడు నీకు వన్ ఆఫ్ కొలీగ్స్ వచ్చేసి నీకు టీమ్ మెంబర్ నీకు ఇచ్చిండు వర్క్, టీమ్ మెంబర్స్లో నీకు వన్ ఆఫ్ కొలీగ్స్ వచ్చేసి ఆ వర్క్ తెలుసు, ఒక వర్క్ మాత్రం ఒక కొలీగ్కి మాత్రమే వర్క్ తెలుసు, రిమైనింగ్ పీపుల్కి ఎవరికి వర్క్ తెలియదు. తెలియనప్పుడు ఏంటో ఏమవుతుంది, అలాంటి తెలియనప్పుడు నువ్వు
ఆ సిచ్యువేషన్స్ లో నువ్వు ఏం డెసిషన్స్ తీసుకుంటావు, ఆ డెసిషన్ ఆ సిచ్యువేషన్ లో నువ్వేం డెసిషన్ తీసుకుంటావు, నీ కొలీగ్స్ కి వర్క్ నేర్పించి తీసుకెళ్తావా, లేకపోతే వర్క్ తెలిసిన వాళ్ళని ఎవరైనా ఒక బయట ఉన్న కొలీగ్స్ ని తెచ్చుకొని ఆ వర్క్ చేయించుకుంటావా, లేకపోతే ఈ కొలీగ్స్ కి వర్క్ నేర్పించి వర్క్ చేయించుకుంటావా అనేది ఆ డెసిషన్స్ లో నువ్వు తీసుకోవాల్సిన ఏ డెసిషన్ తీసుకుంటావు అనేది క్వశ్చన్ అనమాట. అలాంటి క్వశ్చన్స్ కి ఏం చేయాలి, నీ వన్ ఆఫ్ ఒక కొలీగ్స్ మాత్రమే తెలుసు కాబట్టి ఆ వర్క్ నా అబ్బాయితో నేర్పించుకునేసి తెలుసుకునేసిన నువ్వు వర్క్ చేయాలి, లేకపోతే తెలిసిన వాళ్ళని పిలిపించుకొని వర్క్ చేయించుకోవటం. టూ ఆప్షన్స్ మాత్రం నువ్వు తీసుకోవాలి. అలా కాకుండా వేరే ఆప్షన్స్ తీసుకున్నారనుకోండి, అప్పుడు మనం లాస్ అవుతాం అనమాట. మనీ లాస్ అవ్వడం, టైం వేస్ట్ చేసుకోవటం, కంపెనీ కూడా కొంచెం డ్రాబ్యాక్స్ అనేది జరుగుతుంటాయి అన్నమాట. అవన్నిటిని మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సపోజ్ ఇంకో సూపర్వైజర్ వచ్చేసి ఒక వర్క్ ఇన్ఫర్మేషన్ నీకు ఇచ్చాడు, ఒక సైట్కి వెళ్ళాలని చెప్పాడు. ఆ సైట్ నీకు తెలియదు, ఆ సైట్ ఎక్కడుందో మీకు తెలియదు. ఆ సైట్ తెలియనప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, జస్ట్ ఓన్లీ ఒక ల్యాండ్ మార్క్ మాత్రమే ఇచ్చాడు. ఆ ల్యాండ్ మార్క్ ఫుల్ అడ్రస్ నీ దగ్గర లేదు, ఫుల్ అడ్రస్ లేదు. కాకపోతే నువ్వు ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గర ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకొని మాత్రమే నువ్వు వెళ్ళాలి. అలాంటప్పుడు నువ్వు ఆ సిచ్యువేషన్స్ లో నువ్వేం డెసిషన్స్ తీసుకుంటావు అనే క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని అడగచ్చు అనమాట. అప్పుడు ఏం చేయాలి మనం, ఎప్పుడు మనం అక్కడ ఉన్న నియరెస్ట్ లొకేషన్స్ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకోవాలి, లేకపోతే ఆ నియరెస్ట్ విలేజ్ పీపుల్స్ దగ్గరికి వెళ్ళి మనం లొకేషన్స్ గురించి తెలుసుకోవాలి. ఒకవేళ లేబర్స్ అవైలబిలిటీనా, రోడ్స్ మెయింటెనెన్స్ ఏమైనా ఇబ్బంది ఉండదా, వాటర్ ఫెసిలిటీస్, రిమైనింగ్ ఆల్ ఎక్విప్మెంట్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏమి రెక్టిఫై చేసుకోవచ్చు, ఏమేమి అవసరం అవుతాయి అనేది మనం అక్కడ నుంచి మనం గ్యాదర్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వీటిలో అడుగుతుంటారు అనమాట. ఇది వర్కింగ్ విత్ టీమ్ మెంబర్స్ అనమాట, జస్ట్ చిన్న టాపిక్ అంటే.